ఇక దేశంలో మిషన్ భగీరథ లాంటి పథకం ఎక్కడా లేదన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలోని అల్లాదుర్గంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఎండాకాలంలోపు ఇంటింటికి అందరికీ నీళ్లిస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్. కాంగ్రెస్ బీజేపీ నేతలకు తిట్టుకోవడమే తప్ప దేశాభివృద్ధి పట్టదని మణిపడ్డారు సీఎం. అదేవిధంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, పిల్లలకు పెట్టే సన్నబియ్యం కావచ్చు, ముసల్మానులకు, వృద్ధులకు, వితంతువులకు ఇచ్చేటువంటి పెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో ఈయన సదుపాయాలన్నీ మన దగ్గర జరుగుతూ ఉన్నాయి. మిషన్ భగీరథ మంచినీళ్ళ సమస్యను తీర్చే పథకం దాదాపుగా కంప్లీట్ కావస్తా ఉంది. ఈ ఎండాకాలం దాటితే ప్రతి ఇంటికి నీళ్లు, ప్రతి మనిషికి 100 లీటర్ల చొప్పున భగీరథ ద్వారా నీళ్లు కూడా వస్తాయి. ఇట్లాంటి పథకం దేశంలో ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా రైతులకు ఇచ్చే రైతు బంధు ఇప్పటిదాకా ఎకరానికి 4000, సంవత్సరానికి పంటకు 4000 చొప్పున 8000 ఉండే, రెండు పంటలు కలిపి ఇప్పుడు సంవత్సరానికి ఒక ఎకరానికి 10,000 రూపాయలు రైతు బంధు ఇచ్చుకుంటామని మనవి చేస్తా ఉన్నాం. ఇవాళ మీరు చూస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకరిని ఒకరు నిందించుకుంటా ఉన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చోరా అంటాడు, నరేంద్ర మోడీ తుమ్ బటా చోరాయ్ అంటాడు, రాహుల్ గాంధీ బడా చోరాయ్ అంటాడు. ఇద్దట్లో ఎవరు చోరో ఎవరు కాదో నడమల మనం కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీరు ఒక ఆలోచన చేయాలి. ఈ వీళ్ళ కొట్లాట ఏంది అసలు? కాంగ్రెస్ బీజేపీ కొట్లాట ఏంది? దానిలో ఉన్న కిటికేంది? ఏం తమాషా ఇది? ఈ దేశాన్ని ఎవరు పరిపాలించారు? ఈ రెండు పార్టీలే కదా, వేరే ఇంకెవరిని పరిపాలించిండ్రా? ఈ రెండు పార్టీలే ఈ దేశాన్ని పరిపాలించినాయి. వేరే ఇంకా ఎవరో ఇతరులు పరిపాలించినట్టు, ఎవరి మీదనో తప్పు నెట్టాలన్నట్టు మళ్ళీ వాళ్ళే ఇప్పుడు బజార్లో దిగి వీరంగం ఎక్కుతా ఉన్నారు, గడబిడ గడబిడ చేస్తూ ఉన్నారు, ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మీ అందరితో ఒకటే కోరుతా ఉన్నా, ఈ దేశానికి దరిద్రం 73 సంవత్సరాలు గడిచిపోతా ఉంది. స్వాతంత్రం వచ్చి ప్రజలు ఏమాశిస్తారండి? ప్రజలు ఏం కోరుకుంటారు? కనీస ప్రాథమిక అవసరాలు. ఈ దేశంలో మంచి జరగాలంటే తప్పకుండా మంచి ప్రభుత్వం రావాలి. రెండు పార్టీలను కూడా మనం చూసినాం, కాంగ్రెస్ పార్టీని చూసినాం, బీజేపీ పార్టీని కూడా చూసినాం. నరేంద్ర మోడీ మీద కూడా ప్రజలకు చాలా ఆశలుండే, కానీ ఆయన కూడా అట్టర్ ఫ్లాప్ అయినాడు. గత 5 ఏళ్ళు సంపూర్ణమైన మెజార్టీతోని, సంపూర్ణమైన అవకాశంతోని మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఏం జరిగిందని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు వచ్చి ఇంకా ఉల్టా మనల్ని నిందిస్తూ ఉన్నారు. ఇంకో మాట కూడా చాలా తమాషా, మీరు ఆలోచన చేయాలి. రాహుల్ గాంధీ వస్తాడు, టీఆర్ఎస్ మోడీతో కలిసి ఉన్నదని చెప్తారు. నరేంద్ర మోడీ వస్తాడు, టీఆర్ఎస్ రాహుల్ గాంధీతో కలిసి ఉన్నదని చెప్తారు. అసలు మనం ఎవరితో కలిసిలేం, మన బతుకు మనం ఉన్నాం, ఎవరితో కలవాల్సిన అవసరం మనకు లేదు.